చెలో విజయవాడ కార్యక్రమంలో పోలీసులు సంయమనం పాటించారా లేదా ఉద్యోగులకు పోలీసులు సహకరించారా లేదా పోలీసుల ఇంటెలిజెన్సీ విఫలమైందా లేదా ప్రభుత్వ ఉద్యోగుల ఇంటెలిజెంట్ వ్యవహారం వ్యూహం పోలీసుల ఇంటెలిజెన్సీని దెబ్బకొట్టిందా ఇప్పుడు ఎంత ఇదే ఒక డిస్కషన్ నడుస్తుంది ఎక్కడ పడితే అక్కడ పోలీసుల ఇంటెలిజెన్సీ ప్రభుత్వ ఉద్యోగుల ఇంటెలిజెంటి ముందు నిలబడలేదనేది కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం చాలా విషయాన్ని మనం చాలా విషయాలు చూడాలి గ్రౌండ్ లెవెల్లో విజయవాడ నగరంలో ఏం జరిగిందనేది మనం చూడాలి 150,000 మంది పైనే విజయవాడ నగరాన్ని చేరుకొని దీక్ష చేస్తామని ఉద్యోగులు వ్యూహాత్మకంగా ప్రకటించారు కానీ వాళ్ళ ప్లాన్ కనీసం 3 లక్షల మంది రావాలి 4-5 లక్షల మంది రావాలి అనేది వాళ్ళ ప్లాన్ కానీ 150,000 మంది వస్తారని వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు 150,000 మంది వచ్చారు అనుకుందాం విజయవాడలో పోలీసులు ఎంతమంది ఎక్కడెక్కడ ఆపగలరు ఎంతమంది వస్తే ఆపగలరు ఇప్పటికే చాలా చోట్ల హౌస్ అరెస్టులు చేశారు ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నారు ఆయా జిల్లాల్లో గట్టి ప్రయత్నమే చేశారు పోలీసులు కానీ విజయవాడలో పోలీసులు చేసినటువంటి కార్యక్రమాన్ని ఎవ్వరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు అందరూ అభినందించి తీరాలి ఎందుకంటే రౌండ్ క్లాక్ దాదాపు 24 గంటల ముందు నుంచి ఈ ర్యాలీకి 24 గంటల ముందు నుంచి అంటే 3వ తారీఖున ఫిబ్రవరి 3వ తారీఖున ఈ దీక్ష రిలే చెల్లో విజయవాడ కార్యక్రమం జరిగితే ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పోలీసులు నిఘా మొదలుపెట్టారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ప్రధాన కోటల్లో ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్లు చేశారు హైవేల మీద ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద ప్రతి ఒక్కరిని అడిగారు కానీ ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా వచ్చారు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కడ 4-5 గుమికూడలే పోలీసులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ 4 కనిపించినా వాళ్ళ ఉద్యోగులని తెలిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని అదుపులో తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్కి లేదా దూర ప్రాంతానికి తీసుకువెళ్ళారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో 10 మంది దిగిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా ముందు రోజు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రానికే దాదాపు 20-30 వేల మంది విజయవాడ నగరానికి చేరుకున్నారు వాళ్ళంతా ఇండివిజువల్గా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడక్కడ ఉన్నారు ఈ బీఆర్టీఎస్ రోడ్డుకు సరౌండింగ్స్లో ఒక్కొక్కరు తిరుగుతున్నారు ఏ ఇద్దరు గుమిగొడలే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అటు రామవరపాడు రింగ్ దగ్గర బీఆర్టీఎస్ రోడ్డు సభా స్థలం వద్ద అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ప్రధాన కూడల్లో ఎక్కడికెక్కడికి గట్టి పహారా కాశారు కానీ ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా ఒకేసారి 9:30-10 గంటల మధ్యలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని వైపుల నుంచి ఒకవైపు రామవరపాడు రింగ్ వైపు నుంచి మరోవైపు బీఆర్టీఎస్ రోడ్డుకి ఇటువైపు నుంచి మరోవైపు ఏలూరు రోడ్డు వైపు నుంచి మరోవైపు రైల్వే స్టేషన్ సింగినగర్ ప్రాంతం నుంచి అదేవిధంగా మరోవైపు ఐలాపురం ప్రాంతం నుంచి ఇలాగ అన్ని ప్రాంతాల నుంచి ఒకేసారి 100ల సంఖ్యలో బీఆర్టీఎస్ రోడ్డు చేరుకోవడంతో పోలీసులు ఆపడం వాళ్ళ వల్ల కాని పని ఒకవేళ పోలీసులు కానీ ఆపాల్సి వస్తే లాఠీచార్జ్ చేసింది లాఠీచార్జ్ చేస్తే ఎంతమందిని ఆపగలరు అక్కడ ఉన్న పోలీసులు ఎంత వచ్చిన ఆందోళనకారులు ఎంత ప్రభుత్వానికి అంత ప్లాన్ ఉంటే 50,000 మంది పోలీసులను దింపితే కానీ ఇది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అంత పోలీస్ సిబ్బంది ప్రభుత్వం దగ్గర లేరు ఉన్న పోలీస్ సిబ్బందితోనే ఇక్కడ పహారా కాయాల్సి వచ్చింది అయితే పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ వాళ్ళకి సహకరించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పిఆర్సీ విషయంలో పోలీసులకు కూడా జీతం తగ్గుతుంది కానీ పోలీసులు చాలా హుందాగా చాలా డిప్లొమాటిక్గా ఎక్కడ ఎవరికి నొప్పి కలిగించకుండా చాలా మంచిగా ఈరోజు అంటే ఫిబ్రవరి 3వ తారీఖున జరిగినటువంటి చెల్లో విజయవాడ కార్యక్రమాన్ని హ్యాండిల్ చేశారని చెప్పాలి పోలీసులు ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకు అభినందించాలంటే అవసరమైన చోట అరెస్టులు చేశారు అవసరమైన చోట అడ్డుకున్నారు ఏ ఒక్క చోట 4 గుమ్ముకొనివ్వలేదు కానీ ఒక్క అరగంటలో 50,000 మంది జనం వస్తే ఎవరన్నా తట్టుకోగలరు ఎవరన్నా ఆపగలరు అది పోలీసుల వల్ల కొడగలరు పోలీసులు అడ్డుకోవాలంటే అక్కడ 2 మార్గాలు ఒకటి లాఠీచార్జ్ చేయాలి లేదంటే ఇతర పోలీసు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ ప్రయోగించాలి స్మోక్ ఇలాంటివన్నీ ప్రయోగించినప్పుడే వారిని అడ్డుకోగలరు అలా అడ్డుకున్నప్పుడు శాంతి భద్రతలు లోపిస్తాయి ప్రభుత్వం మీద విమర్శలు మరింత పెరుగుతాయి ఉద్యోగులు ఆందోళన తమ ఇంకా ఉధృతం చేస్తారు కాబట్టి అన్ని 100,000 మంది పైనే ఒకేసారి 50,000 నుంచి 100,000 మంది పైనే ఒక అరగంట పీరియడ్లో అందరూ అక్కడ చేరుకున్నసరికి
పోలీసులు చాలా సంయమనం పాటించి దారి వదలని చోట వదిలేరు, అడ్డుకోసిన చోట అడ్డుకున్నారు. కాబట్టి పోలీసులు తమ పాత్రను చాలా బాగా నిర్వర్తించారని చెప్పాలి. ర్యాలీ విజయవంతమైందా ఫెయిల్ అయిందా అనేది ఉద్యోగులు చూసుకుంటారు, కానీ పోలీస్ పహారా మాత్రం నిజంగా విజయవంతమైందని చెప్తాం. పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన. థ్యాంక్ యూ.